ఆషాఢమాసం రాగానే శుద్ధపక్షం రాగానే ఏకాదశి తిథిని శయన ఏకాదశి అని పిలుస్తారు. మనందరం నిద్రపోతాం, కానీ శ్రీ మహావిష్ణువు మనలాంటి నిద్రని పోడు, ఆయన యోగ నిద్రని వహిస్తాడు. యోగ నిద్ర ఎందుకని మహానుభావుడు అలా యోగ నిద్ర 4 నెలల పాటు చేయాలి అనే అనుమానం మనకు వస్తుంది. ఏ మహానుభావుడైనటువంటి మూల విరాట్టు శ్రీహరి లేదా ఇంకో దైవం అలా గర్భాలయంలో ఉన్నట్లయితే ఆ అమోఘమైనటువంటి ఆలయం చుట్టూ మనం ప్రదక్షిణని అలా చేస్తూ ఉంటే ఆ లోపలున్న మూల విరాట్టుల్లో చేరినటువంటి తపశ్శక్తి మెల్లగా క్షీణిస్తూ ఉంటుంది. మనకి వరాలను ఇస్తూ ఉండేటటువంటి కారణంగా, మనం వరాలతో ఆనందాన్ని పొందుతూ ఉన్నటువంటి కారణంగా, ఇలా క్రమక్రమంగా ఆయన తపశ్శక్తి క్షీణిస్తూ ఉంటే 4 నెలల పాటు మళ్ళీ తిరిగి తపశ్శక్తిని పొందడం కోసమని ఏ శ్రీ మహావిష్ణువు తపస్సు చేయడానికి వెళతాడో, అదిగో ఆ తపస్సు చేయడానికి వెళ్ళేటటువంటి మొదటి రోజు శయన ఏకాదశి రోజు. శయనము అంటే పడుకోవడం, దీన్నే శయన ఏకాదశి అంటారు. ఈయన మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు కాబట్టి ఆ రోజుని ఉత్థాన ఏకాదశి అంటారు. ఉత్థాన ఏకాదశి అంటే మెలకువ తెచ్చుకునేటటువంటి ఏకాదశి, నిద్ర నుండి మేల్కొల్పేటటువంటి ఏకాదశి అని అర్థం. కాబట్టి ఏ 4 నెలల పాటు శ్రీహరి యోగ నిద్రకి వెడుతున్నాడో అది తన సొంత ప్రయోజనానికి కాదు, తన నిండా తపశ్శక్తిని సంపాదించుకున్న శపశక్తిని భక్తులైనటువంటి వాళ్ళు, తనని చూడడానికి వచ్చేటటువంటి వాళ్ళు, తనని అర్చన చేసేటటువంటి వాళ్ళు అయినటువంటి భక్తులకి అమోఘమైన తపశ్శక్తిని వారి వారి అర్హతని బట్టి, వారి వారి భక్తి శ్రద్ధలని బట్టి అలా ఇస్తూ ఉంటాడు. ఇవ్వాలి అంటే తపశ్శక్తి కలిగి ఉండాలి కాబట్టి 4 నెలల పాటు అమోఘమైనటువంటి తపస్సుని ఆయన చేస్తూ ఉంటాడు. ఎక్కడైనా ఓ సంస్థకి అధికారి అయినటువంటి వాడు ఏదైనా పొరుగురు ఏదో ఒక పని మీద కొంతకాలం పాటు వెళుతూ ఉంటే అలా అకస్మాత్తుగా వెళ్ళిపోడు. తన బాధ్యతని కింది వారు అయినటువంటి ఏ ఉద్యోగులు ఉంటారో వారికి ఇచ్చి మాత్రమే వెడతాడనేది లోకంలో కనిపించేటటువంటి ప్రసిద్ధమైన సత్యం. అంచేత శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రకి వెళ్ళబోయేటటువంటి వాడు ఈ శయన ఏకాదశి అనే పేరు కలిగిన నిద్రించే ఏకాదశి అన్నటువంటి రోజున ఏ స్వాముల వాళ్ళు ఉన్నారో, మఠాధిపతులు ఉన్నారో, పీఠాధిపతులు ఉన్నారో, పరివ్రాజకులు ఉన్నారో, అలాగే సన్యాసులు ఉన్నారో, ఇంకా ముముక్షుజనం మోక్షం కోసం ప్రయత్నించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ తన స్థానంలో పెట్టి, ఓ మహాత్ములారా, 4 నెలల పాటు నేను యోగ నిద్రకి వెళుతున్నాను కాబట్టి నా పని రక్ష, సృష్టి స్థితి లయాలు కాబట్టి సృష్టిని బ్రహ్మ చేస్తూ ఉంటే, లయాన్ని శంకరుడు చేస్తూ ఉంటే, నేను స్థితి అంటే రక్షణని చేసే ఉద్యోగాన్ని చేపట్టాను కాబట్టి నా బదులుగా ఈ 4 నెలల పాటు మీరు లోకంలో ఉపద్రవాలు రాకుండా, లోకంలో అధర్మం వ్యాపించకుండా మీరు రక్షణ చేయండి అని తన బాధ్యతని వీరికి అప్పగిస్తారు. ఆ కారణంగానే మొత్తం 4 నెలల పాటు సంప్రదాయం తెలిసినటువంటి పరివ్రాజకులు, సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, యోగీంద్రులైనటువంటి వారు ధర్మోపదేశాన్ని చేస్తూ ఈ విధంగా మీరు ధర్మబద్ధంగా ఉండాలి అనే యథార్థాన్ని భక్తులైనటువంటి అందరికీ తెలియజేస్తూ 4 నెలల పాటు కూడా, అంటే ఆ మహావిష్ణువు తిరిగి మెలకువ తెచ్చుకుని అలా మనందరం వారిని ఉత్థానం లేపేటటువంటి, నిద్ర నుంచి యువతలకి రావాల్సిందని ప్రార్థించేటటువంటి రోజు వరకు 4 నెలల పాటు అమోఘమైనటువంటి తపశ్శక్తిని వారు సంపాదిస్తారు విష్ణువు. వీరు స్వయంగా ఆ తపశ్శక్తిని పొందడం కోసమని పురాణ ప్రవచనాన్ని, అలాగే వేదార్థాన్ని వివరించడాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలతో మొత్తం 4 నెలలు గడపడాన్ని చేస్తూ ఉంటారు. సంప్రదాయం తెలుసున్నటువంటి ఏ స్వాముల వారు కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అసలు కాలు బయట పెట్టరు, ఏ ప్రదేశానికి వెళ్ళనే వెళ్ళరు. లోకంలో గురువులైనటువంటి వాళ్ళు శిష్య సంచారం అనే పేరిట శిష్యులైన వాళ్ళ దగ్గరికి అలా వెడుతూ ఉంటారు. ఆ శిష్య సంచార విధానాన్ని ఈ 4 నెలల పాటు చేయనే చేయరు.
దీంట్లో రెండు రహస్యాలు ఉన్నాయి. ఒకటి, మహావిష్ణువుకి సంబంధించిన చరిత్రని అందరికీ తెలియచేయడం అనేది మొదటి రహస్యం. రెండవది, ఏ మహానుభావుడైనటువంటి శ్రీహరి ఉన్నాడో ఆయన ఒక బాధ్యతని అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడం అనేది అది మరో విశేషం. ఇంకా అత్యద్భుతమైనటువంటి విశేషం ఏమిటంటే, ఏ యజమానులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆషాఢంలో తొలకరి పడగానే మొత్తం నాగలి కట్టి ఏరువాక పూర్ణిమ చేసిన తర్వాత అలా మొత్తం అంతా కూడా వ్యవసాయ పనుల్లో బాగా నిమగ్నమై ఉంటారో, అలాంటి సందర్భాల్లో ఈ స్వాముల వారు కానీ వచ్చినట్టయితే యజమాని ఇంటికి వీరి సేవలో తరిస్తూ ముఖ్యమైనటువంటి వ్యవసాయ పనిని ఆయన మర్చిపోయే అవకాశం ఉంది. సంవత్సరం పాటు అన్నానికి అవకాశం ఉండే అవకాశం ఏమాత్రం ఉండదు. అంచేత 4 నెలల పాటు స్వాముల వారు ఎవ్వరూ కూడా ఏ యజమాని ఇంటికి ఎక్కడికి కూడా ఆ శిష్య సంచారం పేరిట రానే రారు. కేవలం జపాన్ని ధ్యానాన్ని చేస్తూ మాత్రమే ఉండిపోతూ ఉంటారు. మరో విశేషం కూడా ఉంది, భగవంతుడికి కూడా తపశ్శక్తి కావాలా అని అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా భగవంతుడికి తపశ్శక్తి కావాలి. ఏ రామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించాలని అనుకున్నాడో ఆయన బాగా ఆలోచించాడు. తనకున్నటువంటి తపశ్శక్తి, రావణునికి ఉన్నటువంటి తపశ్శక్తిని ఒకసారి ఆలోచించాడు. రావణాసురుని తపశ్శక్తి చాలా గొప్పదై శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి రాముని యొక్క తపశ్శక్తి తక్కువగా ఉంది. ఈ వెంటనే కానీ రావణాసురుని మీద రామచంద్రుడు యుద్ధానికి వెళ్ళినట్టయితే చిత్తు చిత్తుగా ఓడిపోయేవాడే శ్రీ మహావిష్ణు స్వరూపుడైన రాముడు. అంచేతనే రాముడు బాగా ఆలోచించి 14 సంవత్సరాల పాటు స్వయంగా అనేకమైనటువంటి ఆశ్రమాలకి వెడుతూ ఒక్కొక్క మహర్షిని కూడా యాచించాడు తపశ్శక్తి ఇవ్వవలసిందిగా. లోకంలో నప్రతిగ్రహీత అని అంటారు. అంటే క్షత్రియుడైనటువంటి వాడు, రాజైనటువంటి వాడు చెయ్యి ఇలా చాచి ఏది అడగకూడదు, ఎవరైనా ఇస్తే కూడా తీసుకోకూడదు అని నప్రతిగ్రహీత అనే మాటకి అర్థం. అయినా రామచంద్రుడు తన కోసం కాకుండా లోకంలో ఉండే అందరినీ రక్షించాలనే అభిప్రాయంతో తపశ్శక్తిని మొత్తం అందరి మహర్షుల దగ్గర యాచించాడు. ఆ యాచించినటువంటి తపశ్శక్తి కారణంగానే రావణుని జయించగలననే విశ్వాసంతో ఉన్నాడు. ఏ శబరకాంత అయినటువంటి శబరి ఉందో ఆమె కూడా స్వయంగా తన తపశ్శక్తిని రామచంద్రుడికి ధారపోసింది అని చెప్పి శ్రీమద్ రామాయణం చెప్తుంది. పరీక్ష పరిరక్ష్య చ శబరకాంత తాను రోజూ తపస్సు చేసినటువంటి దాన్ని అంతటినీ ఓ చోట నిలువ చేసి, నేను శబరజాతికి చెందిన దాన్ని కాబట్టి, క్షత్రియజాతికో బ్రాహ్మణ జాతికో చెందినటువంటి దాన్ని కాను కాబట్టి, నేను ఇచ్చేటటువంటి తపశ్శక్తి రావణ వధ చేయడం కోసం వెళ్ళేటటువంటి రామునికి పనిచేస్తుందా అని ఆలోచించింది. ఆలోచించి పరీక్ష కోసమని దూరంగా వెళ్ళేటటువంటి నదుల్ని ఆశ్రమం పక్కగా ప్రవహించేలా తాను స్వయంగా తన తపశ్శక్తితో ప్రార్థించింది. వెంటనే ఆ మొత్తం దూరంగా ప్రవహించేటటువంటి నదులన్నీ ఆశ్రమానికి సమీపంగా అలా ప్రవహించడం ప్రారంభిస్తే వెంటనే భయపడిపోయింది శబరి. నా తపశ్శక్తి ఇంత గొప్పగా ఉంది కాబట్టి ఈ ఉన్నటువంటి తపశ్శక్తిని జాగ్రత్తగా భద్రపరిచి రామునికే అందించాలనే అభిప్రాయంతో ఉండిపోయింది. పరీక్ష పరిరక్ష్యచ అంటే ఆ శబరకాంత తన దగ్గరుండేటటువంటి పళ్ళని కొరికిందని, కొరికినటువంటి ఎంగిరి పళ్ళని రామచంద్రుడికి పెట్టిందని ఎవరో చూపిస్తూ ఉంటారు చిన్న పెద్ద తెరల మీద. దాని అర్థం అది కాదు. తాను ఆర్జించినటువంటి తపశ్శక్తిని స్వయంగా దూరంగా వెళ్ళేటటువంటి నదులు దగ్గరగా ప్రవహిస్తాయా లేదా అని పరీక్షించి, అబ్బో ఇది పనిచేస్తుందనే అభిప్రాయంతో దాన్ని జాగ్రత్తగా పరిరక్షించి రాముడు వచ్చినప్పుడు స్వయంగా రామచంద్రుడికి ఆ తపశ్శక్తిని ధారపోసింది క్షత్రియుడైనటువంటి వానికి. ఈ ఎంత అమోఘమో కాబట్టే శబరి అక్కడ ఉండేటటువంటి శబర్యాసహితో రామ, శబరితో కూడినటువంటి రాముడు అని శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి ప్రత్యేకంగా ఈమె పేరుతో రాముని యొక్క పేరుని కలిపి ఆ విశేషాన్ని తెలియజేశాడు. తపశ్శక్తి లేనిదే ఎవ్వరూ ఏ విధమైనటువంటి రాక్షసుడిని జయించలేరు.
ఇక్కడ మరో విశేషాన్ని గమనిస్తే, 4 నెలల పాటు యోగ నిద్రలో ఉండేటటువంటి మహానుభావుడైనటువంటి శ్రీహరి 4 నెలల కాలం కాగానే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తాను తన మామ అయినటువంటి ఆ సముద్రుని మీద, ఆదిశేషుని మీద, పక్క అయినటువంటి దాని మీద స్వయంగా పడుకుని లక్ష్మీదేవి పాదాలని ఒత్తుతూ ఉంటే అదిగో అప్పుడు దర్శనాన్ని ఇస్తాడు. ఆ రోజునే క్షీరాబ్ది ద్వాదశి అని కూడా చెప్తారు. క్షీరాబ్ది అంటే పాలసముద్రంలో ఉండేటటువంటి ద్వాదశి తిథి అని అర్థం. దాన్నే చిరుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు. పాలసముద్రం అలా కెరటాలు కెరటాలుగా వస్తూ ఉన్నప్పుడు పైకి అలా చినుకులు పడుతూ ఉంటే ఆ చినుకులు పడేటటువంటి ద్వాదశితో అది చినుకు ద్వాదశి అని అంటారు. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఇదిగో ఈ రోజు నుండి అంటే 10వ తేదీ నుండి యోగ నిద్రకి వెళతాడు అంటే మనలా నిద్రపోవడానికి కాదని, లోకంలో తపశ్శక్తిని పెంచుకుని తాను స్వయంగా భక్తులైనటువంటి మనందరం ప్రార్థిస్తూ ఉంటే ప్రార్థించేటటువంటి భక్తులందరికీ కూడా వారి వారి అర్హతని బట్టి, వారి వారి పూజా శ్రద్ధల్ని బట్టి స్వయంగా తపశ్శక్తిని అనుగ్రహించడం కోసమని 4 నెలల పాటు యోగ నిద్రకి వెడతాడు అని దీని అర్థం. ఈ విధంగా పురాణాల్లో కనిపించే పండుగల విశేషాలను కానీ తెలుసుకుంటూ వెళ్ళినట్టయితే భారతీయ ధర్మం మీద, హిందూ ధర్మం మీద అమోఘమైనటువంటి అభిరుచి పుడుతుంది. దానివల్ల ఇతర మతాల్లోనికి వెళ్ళేటటువంటి ఆలోచన కనీసం రానే రాదు. స్వస్తి.